నమస్తే మీ పేరు మంగమ్మ సార్ ఏం చేస్తుంటావు అమ్మా ఏం లేదు సార్ ఇంట్లో కూర్చునేది వాళ్ళ ముందు పెడితే తినేది కూర్చునే ఎంత మీ వయసు ఎంత మా వయసు 60 ఉంటుంది పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది పింఛన్ 2000 వస్తుంది సార్ 2000 మరి ఎలా అంటే ఇంకేమన్నా వచ్చాయి మీరు డాక్టర్ గ్రూప్లో ఏమైనా ఉన్నారా ఆ ఉన్నాను సార్ పసుపు కుంకుమ డబ్బులు వచ్చాయి ఎంత వచ్చాయి 20000 వచ్చినాయి సార్ 20000 వచ్చాయి మరి ఇక్కడ 20000 అక్కడేమో పింఛన్ 2000 తీసుకున్నారు ఎలా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది సార్ మరి గెలుస్తారు ఈసారి చంద్రబాబు గెలుస్తారు సార్ ఎందుకని ఎందుకని మాకు సాయం చేసినాడు కాబట్టి గెలుస్తాడు మరి మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ మా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ఏమైనా అభివృద్ధి చేశారు ఆయన ఇక్కడ ఏం చేయలేదు మరి ఎవరు చేశారు అభివృద్ధి చంద్రబాబు నాయుడు చేశారు బాబాయ్ మీ పేరు నా పేరు ఓబులేసు ఏం చేస్తుంటారు మేము కూలిపనే ఎంత మీ వయసు ఎంత ఉంటుంది మా వయసు 60 పైన ఉంది పింఛనది వస్తుందా మీకు వస్తుందండి ఎంత వస్తుంది 2000 పింఛన్ వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది ఇప్పుడు ఒక సంవత్సరం కింద నుంచి వస్తుంది ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది మరి మళ్ళీ గెలుస్తారా ఆయన మేము ఏసి గెలిపించాలనుకున్నాం ఎందుకని ఎందుకంటే కొన్ని బాగుండాయి ఈ ఆడపిల్లోళ్ళకి కానీ వీళ్ళకి వృద్ధాపించిన కానీ వితంతుల పెంచినలు కానీ చేస్తున్నాడు వాళ్ళు వాళ్ళు ఎవరు ఏం చేయకుండా ఈ నాలుగేళ్లలో మాకు బాగానే ఉంది మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం ప్రతి ఒక్క 2000 పింఛను తీసుకుంటున్నారు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాం మరి మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎవరు పయ్యావుల కేశవ్ ఎలా ఉంది ఆయన పనితీరు బాగానే ఉంది పనితీరు ఆయన బాగానే ఉంది గెలుస్తారు ఈసారి గెలిపించాలనుకుంటున్నారు గెలుస్తాడు కానీ ఖచ్చితంగా మెజార్టీ రావచ్చు అనుకోండి మెజార్టీ గురించి చెప్పలేము వాళ్ళు ఎక్కడ చూసినా గ్రామాల్లో స్పందన బాగుంది వాళ్ళు కానీ వాళ్ళ భార్య బిడ్డలు కానీ ప్రచారానికి పోయినప్పుడు బాగానే ఉంది ప్రజలు కూడా ఆయనకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు ఆయన చేసిన కష్టాన్ని కూలి అని అడుగుతున్నాడు ఓటు అని అడగడం లేదు నేను చేసిన కష్టాన్ని కూలి అని అడిగినాడు అందరి మనసులో స్పందన వచ్చింది